నమస్కారం అండి. ఈ మధ్య తెలుగుదేశంలో యామిని సాధినేని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. తను అంటున్నారు, ఫ్రైడే గుర్తొస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అని. ఫ్రైడే గుర్తొస్తే ప్రతి ఒక్కరికి ఫ్రైడే తర్వాత సాటర్డేనే గుర్తొస్తుంది, వీకెండ్ గుర్తొస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి వీకెండ్ అనగానే పబ్బులు గుర్తొస్తాయి, క్లబ్బులు పబ్బులు గుర్తొస్తాయి. తెలుగుదేశం నాయకులకు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు పబ్బుల వద్ద చేరుతామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామనే ఉంటుంది. ఒక మంత్రి అంటాడు, మందు హెల్త్ డ్రింక్ అంటారు. ఇంకా ఏకంగా మన ముఖ్యమంత్రి గారైతే రోజు కొంచెం మందు తాగడంలో తప్పేముంది తమ్ముళ్ళు అంటాడు. ఇంకా మన స్వామినేనైతే అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే పబ్బులకి డిస్కోథెక్లకి పోవాలంటే ఫ్రైడే వస్తే ఈజీ అవుతుందని. ఇన్ని అవలక్షణాలున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్తున్నాడు అంటే చట్టాలను గౌరవిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులు ఎలాంటివి మీకు తెలీదా, ఎవరు పెట్టించింది తెలీదా? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని అంచివేయాలనే ఒక దురుద్దేశంతో పెట్టిన కేసులని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో యావత్ ప్రపంచము ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఆంధ్ర వైపు చూసింది. ఈరోజు ఒక్కొక్క కేసు విచ్చుకొని ఆ కేసుల నుంచి ఛేదించుకొని బయటపడుతున్నాడు. ఆయన మీకు బుద్ధి లేదా ఎన్నిసార్లు లక్ష కోట్లు అని చెప్పడానికి? లక్ష కోట్లు ఎప్పుడు, ఎక్కడ? లక్ష కోట్లు అవినీతి చేస్తుంటే ఈ రోజు వరకు మీరు ఎందుకు ఆగారు? కోర్టులు ఎందుకు కేసులన్నీ ఏం లేకుండా వదిలేస్తున్నాయి? నిరూపించండి. నిరూపించే దమ్ము అర్హత లేనప్పుడు మాట్లాడే అర్హత లేదు మీకు. కామెడీ అనుకుంటున్నారా రాజకీయం అంటే? ఒక మనిషిని ఎలా అబాస్ పాల్ చేయాలో మీ దగ్గర నేర్చుకోవాలా? అసలు మీ పార్టీకి ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు సొంతంగా ఏ రోజైనా ఒక స్టాండ్ మీద వెళ్ళాడా అని నేను అడుగుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని ఎప్పుడు చెప్పే చంద్రబాబు నాయుడు ఈరోజు 40 ఏళ్ల యువకుని ఫాలో అవుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమైన పార్టీ ఇంకొకటి ఉంటుందా దేశంలో అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు అందరికంటే దేశంలోనే సీనియర్ నాయకుని నన్ను గొప్ప చెప్తావు? నీ సీనియారిటీ ఇలాంటి క్యాండిడేట్స్ని వెతుక్కోవడంలో చూపిస్తున్నావా? వీళ్ళందరినీ గజ్జుకుక్కల్లాగా వదిలేసి మీడియా ముందు ఒక షో చూపించాలనుకుంటున్నావా? రాజకీయం అంటే ఒక నియమ నిబద్ధతలతోటి చెయ్యాలి, ప్రజలకు పనికి వచ్చేలాగా చేయాలి. ప్రజా శ్రేయస్సు కోసమే రాజ్యాంగం ఏర్పడింది. అంతే తప్ప మీ చట్టాలను గౌరవించకుండా, చట్టాలను అవహేళన చేస్తూ తమ స్వార్థం కోసం వాడుకునే మీలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదని నేను ప్రశ్నిస్తున్నాను. నోరుంది కదా అని మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మాట్లాడిన ఇదే నోరు రేపు మొత్తం కేసులన్నీ ఛేదించుకొని బయటకు కడిగిన ముత్యంలా బయటకు వచ్చినప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడతారని నేను అడుగుతున్నాను. ఇంకొకటి అంటున్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు గాని అర్హత గాని నీకు ఎక్కడదని నేను అడుగుతున్నాను. అసలు చంద్రబాబు నాయుడు 3 ఎకరాల నుంచి ఇన్ని 100,000 కోట్లకు ఎలా వచ్చాడు? అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు. అలాంటి ఈ గురువింజ కథ గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టుగా లోపాలన్నీ మీలో పెట్టుకొని పక్కల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే మీలో గవర్నమెంట్ పడిపోతుంది, గవర్నమెంట్ పని అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు కనుమరుగైపోతాడు అనే అభద్రతా భావం ప్రతి ఒక్క టీడీపీ నాయకుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మీరు వేసే విధవేషాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. దమ్ము ధైర్యమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపే అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అలాంటి నాయకత్వ లక్షణాలున్న ఏకైక యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మాట్లాడే హక్కు గాని నైతిక విలువలు గాని మీకు లేవు. జై హింద్.